నమస్కారం ప్రసాద్ గారు ఫస్ట్ శైలాజ్ గారు లిక్కర్ కుంభకోణంకు సంబంధించి ఏంటి ప్రసాద్ గారు అసలు ఇన్డెప్త్ ఏంటి ఆ సబ్జెక్ట్ లిక్కర్ కుంభకోణం ఎంత జరిగి ఉంటుంది అంటారు సరే ఒకటి ప్రభుత్వం మారిన తర్వాత నేను గత విశ్లేషణలో కూడా చెప్పా ఒక టైం బార్గైన్ చేస్తారు అంటే ఏంటంటే సెటిల్ అవడానికి సెటిల్ అయిన తర్వాత ఏమవుతుందంటే ప్రభుత్వ కార్యకలాపాలకి ముందుకెళ్ళడానికి వసూలు పట్టుకుంటాను ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మన స్టేట్ పరివ్యూలో ఉన్న సర్కిల్లోనే ఇదైంది ఎలా ఇప్పుడు దాన్ని మీరు ఢిల్లీ లెక్కర్స్కే స్కామ్తో ముడిపెట్టి చూస్తే ల్యాండ్స్ అమరావతి ల్యాండ్స్ అని చెప్పి వాళ్ళు ఎత్తుకున్నారు ఇదేమో ఎగ్జిక్యూషన్కి వస్తారు కల్లా వంద కోట్ల చేతులు మారాయని ఈ రోజుకి కూడా ప్రూవ్ చేయకుండా గవర్నమెంట్ ఒక గేమ్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఇది గమనించండి అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ తెలుగుదేశం రాగానే లెక్కర్లో ఒక హైపోతికల్ ఫిగర్ ఇచ్చారు ఎంత జరిగింది అని ఇది నాకున్న ప్రాథమిక అవగాహన బట్టి బ్రెవరేజెస్ కార్పొరేషన్ తీసుకున్న అప్పు రెండోది లిక్కర్ విచ్ ఈస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాప్లన్నీ ప్రభుత్వం కంట్రోల్లోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే నడిపించబడ్డాయి అవకతవకలకి మన దగ్గర ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్ ఒక వంద రూపాయల వస్తువు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు గవర్నమెంట్ రేటు నూట ఇరవై రూపాయలే చెప్పింది అనుకుందాం వంద రూపాయలు సరుకు కొంతేస్తేనే కదా నూట ఇరవై రూపాయలు ఎక్కడ అవుతాయి ఇప్పుడు ఎవరు ఉదాహరణకి బ్రవరేజ్ కార్పొరేషన్స్ అన్నిటికీ ఎంత ఉందని ఎవరైనా ఎస్టాబ్లిష్ చేశారనుకోండి ఈ నగదు ట్రాన్సాక్షన్స్లో డబ్బులు చేతులు మారాయని అని ఎస్టాబ్లిష్ చేయడం అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు బ్రవరేజ్ కార్పొరేషన్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి నేను ప్రభుత్వం ఆ స్పిరిట్ ఇరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు పైసలు ఎంత పెట్టి మీ దగ్గర కొన్నా ఎగ్జాంపుల్ అది తీసుకొచ్చి నేను మార్కెట్లో లిక్కర్ ఆ బ్రాండ్ ఏవో పెట్టిన అమ్మే వంద రూపాయలది నూట ఇరవై రూపాయలు అనుకుందాం ఇరవై రూపాయలు ప్రాఫిట్ మాడ్యూలే కదా లేకపోతే వంద రూపాయలు మీ దగ్గర కొన్నదే కదా ఇరవై రూపాయలు ఏమయ్యాయి అన్నదే ప్రశ్న ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వంద రూపాయలు సేఫ్ ఇన్స్టెంట్ మీరు బ్రవరేజ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ సార్ మా దగ్గర ఇంత ఇంత స్పిరిట్గా కొన్నారు ప్రభుత్వం మాకు ఇంత బకాయి ఉందని వాళ్ళు చెప్పారు అనుకోండి సార్ అంటే ఇది నగదు వేరియేషన్స్ జరిగాయి ఎస్టాబ్లిష్ చేయడం చాలా సులువు అవుతుంది అవునండి కదంటరా ఓకే బట్ ఇప్పుడు వైట్ ట్రాన్సాక్షన్ కాదు కదా ఇక్కడ జరిగింది జరిగిందంతా నేను చెప్తుంది అదే సార్ వైట్ నేను డబ్బులు లిక్విడ్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాషే మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ దగ్గర నూట ఇరవై రూపాయలు తీసుకున్నది ప్రభుత్వం అదంతా ప్రభుత్వ వెళ్ళింది కొంతమంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారి పాతాలలోకి వెళ్ళి ఇప్పుడు ఆ నూట ఇరవై రూపాయలు అనేది వైట్ బ్లాక్ ట్రాన్సాక్షన్ ఏంటి క్యాష్ క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ అన్నప్పుడు అది దానికి కౌంట్ లేదా కదా అకౌంట్ ఎక్కడ నుంచి వస్తుంది అది ఎందుకు ఉండదు ఇప్పుడు అదే సార్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నది అందుకే నేను పిలిచినప్పుడు వివరాలు వినాలి ఓకే ఇప్పుడు మీ దగ్గర నేను మీ బెవరేజ్ కార్పొరేషన్ పది కార్టన్లు కొన్నానండి మీ దగ్గర అమ్మడానికి పది కార్టూన్లు ఒక దాంట్లో ఉదాహరణకి ఇరవై నాలుగు బాటిల్ అనుకుందాం అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు ఒక కార్టూన్ చొప్పున పది కార్టూన్లు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు క్యాష్ మీకు ఇచ్చి కొన్నాను కదా క్యాష్ ట్రాన్సాక్షన్ మాట్లాడదాం గా ఏది గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్ మీ దగ్గర క్యాష్ ఇచ్చుకుంది లేదంటే డీడీ ఇచ్చింది ఓకే లేదంటే వైర్ ట్రాన్స్ఫర్ చేసింది గవర్నమెంట్ ఎప్పుడు బయటే చేసింది చేసింది కాబట్టి అది మీరు కూడా చెప్పారు కాబట్టి నేను కూడా చెప్పాలి ఓకే ఖచ్చితంగా వైట్ ట్రాన్సాక్షన్ వైటే చేసింది అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు కార్టూన్ పది కార్టూన్లకి మీ దగ్గర బ్రవర్స్ కార్పొరేషన్ కొంది ఓకే కొనలేదని కంప్లైంట్ ఏమైనా ఉంటే పాయింట్ నోటెడ్ పక్కన పెడదాం ఈ ఇరవై నాలుగు వేలది ఇక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్టాక్ ఇరవై నాలుగు వేల మీద ఇరవై రూపాయలు చొప్పున వేసుకుంటే ఒక్కొక్క బాటిల్కి ఎంత వచ్చినట్టు రెండు వేల ఇరవై నాలుగు వేలకి ఇంకొక మూడు నాలుగు వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్ ఈ మూడు నాలుగు వేల ప్రాఫిట్ గవర్నమెంట్ ఖజానాకి ఏ రూపంలో వెళ్ళింది అన్నదానికి నేను ప్రతిసారి ఇస్తున్న విశ్లేషణ ఒకటి బ్రెవరేజ్ కార్పొరేషన్ ఇంత ఆదాయం వస్తోందన్న ఫిగర్కి బ్రెవరేజ్ కార్పొరేషన్కి లోన్ తీసుకున్నారు ఇరవై వేల కోట్లు గవర్నమెంట్ అంటే మీకు జీతం వస్తుంది అన్నది పక్కా అయిన తర్వాతే కదా ఆ బ్రవరేజ్ కార్పొరేషన్కి కూడా మీరు అన్నట్టు ప్రభుత్వ పేమెంట్స్ అన్నీ వైట్లోనే చేయాలి కదా అంటే ఇక్కడ రెండు ఉంటుందండి ట్రాన్సాక్షన్ ఒకటి ఏది కనపడేది ఇంకోటి కనపడినవి ఈ రెండు ట్రాన్సాక్షన్లో కూడా కనపడేవి ఉంటాయి కనపడినవి ఉంటాయి ఆ కనపడినవే వైట్ రూపం అదే మన క్యాష్ రూపంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ మేము చెప్తుంది కూడా మీకు అదే ఇరవై నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి అఫీషియల్ గా వైట్ ట్రాన్స్ఫర్ చేసి బ్రవరేజ్ కార్పొరేషన్ నుంచి కొని తీసుకొచ్చిన ముందు ప్రాఫిట్ అయితే ఉంటుందో అదే కదా మీరు చెప్తున్నట్టు నెగిటివ్ ఫిగర్ అదే ఈ ప్రాఫిట్ డబ్బులు అంటే ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అమ్మిన డబ్బులు రాష్ట్ర ఖజానాకి క్యాష్ రూపంలో ఎక్కడికి ఎట్లా వెళ్ళింది అన్నది కనుక ప్రూవ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి షేర్లు కదా పాయింట్ వన్ లేదు ఓకే ప్రూవ్ చేయలేకపోయాడు లేదా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని ప్రూవ్ చేయాలి దాంట్లో ఒకటి ఎందుకంటే నా ఆర్గ్యుమెంట్ ఈజ్ వెరీ క్లియర్ బ్రవరేజ్ కార్పొరేషన్కి ఇన్ని బకాయిలు ఉండే ప్రభుత్వాన్ని ఫస్ట్ శ్వేతపత్రం వచ్చింది అనుకోండి సార్ తర్వాత మన ఇద్దరు మాట్లాడడం ఈజీ అవుతుంది నాకైతే ఇప్పటిదాకా బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఏ కార్పొరేషన్ కూడా ప్రభుత్వం ఎంత బకాయి ఉందన్నదైతే నేను ఎక్కడ వార్త చూడలేదు అదెంటికేటివ్ ప్రాఫిట్ ఎంతైతే సంపాదిస్తోందో ఇది ఒకటే నెగిటివ్ ట్రాన్సాక్షన్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ నెగిటివ్ ట్రాన్సాక్షన్లో ఇది మళ్ళీ దీంట్లో ఇంకో ఇంకో ఇంటర్లింక్ ఏంటి బ్రెవరేజ్ కార్పొరేషన్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది అంటే ఎంత నేను ఇంత క్రేట్ల డబ్బులు అమ్ముతాను ఇంత ప్రాఫిట్ నాకు వస్తుంది అన్నది ప్రూవ్ చేస్తే నా లోన్ ఇచ్చాడు బ్రెవరేజ్ కార్పొరేషన్ వాడు సో ఎర్న్ చేసింది అవుట్ అవుట్ ఫ్లో రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో రేపు రిపోర్ట్ చూస్తే తెలిసిపోతుంది ఓకే అంత అఫీషియల్గానే అంటారా అంటారు సార్ మీరు ఒక మాట చెప్తున్నారు సార్ ఇవాళ మనకి వాలంటరీ వ్యవస్థ లేదు ఇప్పుడు దాని మీద కదా విమర్శలు చిన్న ఎగ్జాంపుల్ ఇంటింటికి పెన్షన్ పంచుతున్నారు ఉదాహరణ చంద్రబాబు గారు పంచారు లేదా పవన్ కళ్యాణ్ పంచారు లేదా ఎవరో పంచుతున్నారు ఎమ్మెల్యే స్థాయిలో అదంతా క్యాషే కదా గతంలో వాలంటీర్లు ఇచ్చింది కూడా క్యాషే కదా క్యాషే ఎక్కడో మైన్యూట్ వన్ టూ ఇన్సిడెంట్స్ తప్ప ఏంటి మీరు అన్నట్టు వైట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్న దగ్గర క్యాష్ ఎందుకు ఇస్తుంది దీనికి దానికి ముడిపెడుతున్నారు అది కాదు ముడిపెట్టం కదా ఇక్కడ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ఏముంటాయి కొన్ని చేస్తాయి కి వంద రూపాయలు నూట రూపాయలు ఉండే లెక్కరు అవి చీప్ లెక్కర్ అంటారు ఎగ్జాంపుల్ పైపచ్చు సామర్థ్యం రోజు కూలీ చేసుకున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ అవే తాగుతారు అందరూ బ్రవరేజెస్ ఏదో మంచి బ్రాండ్స్ ఏవో అంటే తాగుతారు ఇది ప్రాథమిక అవగాహన వాడికి వీడి దగ్గర క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ఎక్స్పెక్ట్ చేయడం ఓన్లీ నరేంద్ర మోడీ లేట్వడికి వెళ్తుంది తప్ప ఇంకెవరికి వెళ్తారు ఫస్ట్ పాయింట్ ఇది కానీ ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు కూడా ఈ మధ్య మీరు గమనించినట్టయితే ఒక రూపాయి ట్రాన్సాక్షన్ కూడా మనకేంటి జీపే కానీ ఫోన్పేకి సంబంధించినవి జరుగుతూ ఉన్నాయి మరి అలాంటి టైంలో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టారు నన్ను కూడా తీసుకోండి ఎగ్జాంపుల్ నాకు ఆ గూగుల్ పేలు పేటిఎంలు తెలియవు అడగండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆడుతున్నారు మీరు నాకు లేదు నేను ఇంకా వల్ల పది ఏటీఎంలు తిరిగి ఒక ఏటీఎం లో డబ్బులు తీసుకుని ఐదు వందల నోట్ చిల్లర కోసం ఇరవై మంది దగ్గర మళ్ళీ ముష్టి తిరుగుతున్న తిరుగుతున్నదంతా నాకు తెలుసు ఇక్కడ అసలు క్యాష్ లెస్ అని చెప్పేసి ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలని ఒక పక్కన మాట్లాడుతుంది నేను ఒప్పుకున్నది ఎందుకంటే సార్ ఐ ప్రామిస్ టు పే అనే నోటు మీద ముద్రించిన దీనికి ఎప్పుడైతే ప్రభుత్వాలు కట్టుబడి ఉండకుండా ఇన్ఫ్లేషన్ని జస్టిఫై చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు పోతున్నారు అనుకోండి సార్ దాంట్లో ఏమవుతుందంటే లిక్విడ్ ఫామ్ ఆఫ్ క్యాష్ని ఎవాపరేట్ చేసేస్తే దానివల్ల వచ్చే ఉపద్రవాలు ఏమవుతుందో వాడికి తెలియదు ఓకే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అన్న భ్రమల్లో మీరు ఉండడమే ఇప్పుడు ఉదాహరణకి మీకు మీరు అయిన తర్వాత ఇంత డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో పెడుతున్నారు మళ్ళా మిడిల్ క్లాస్లో డబ్బు రూపాయలు విత్డ్రా చేయడు అలాగే పాపం గోపెట్లలో పెట్టుకుని ఉంటాడు ఆ మోడీ మోడీగాడు అమ్మ విజయమాల గడు వాళ్ళు మొత్తం పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఎత్తుకుని పోతూ ఉంటారు ఇవి ఎలా కాంపన్సేట్ అవుతున్నాయి అసలు దానికి దీని సంబంధం ఫామ్ గురించి చెప్తున్నారు మీరు ప్రొఫెషనల్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కర్మగా లేను చాట్ అయ్యి ఉన్నట్టు అందుకని చెప్తాను ట్రాన్సాక్షన్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది అప్పుడు ఇంకా అప్పుడు ఇంకా మోర్ ఎఫెక్టివ్ దీనికి అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్ అనే దానికి మీరు ఫస్ట్ వ్యతిరేక్సెప్ట్ చేయలేదు కదా నాకు డిజిటలైజేషన్ నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ కి ఇప్పటికే దిక్కులేదు ఆ ఇన్ఫ్లేషన్ ధర్మం అని ఓ వంద రూపాయలు విలువ ఎంతో తెలుసు మార్కెట్లో డాలర్తో కంపేర్ చేయండి మన రూపాయి ఎనభై ఏడు రూపాయలు ఉంది డాలర్ దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు ఎనభై మూడు ఎనభై మూడు అంటే రూపాయికి అయినా ఎనభై రెండు రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి మన దేశంలో రూపాయి వాళ్ళు రూపాయలు ఒక డాలర్ ఎనభై రెండు రూపాయలు మనం కొనవాల్సి వస్తుంది పక్క దేశం వాటితో అవును అంటే అది దాన్ని ఒప్పుకోవాలి కదా సో ఇక్కడ మనకి మనం చేస్తున్న పనులు ఏంటి మనం దాని గురించి మీరు ప్రతిదాన్ని ముడిపెట్టి చూడకుండా సెంట్రల్ పాలసీస్ స్టేట్ పాలసీసు ఇవన్నీ అలైన్ ఉన్న దగ్గర వచ్చే ఉపద్రవాల గురించి మాడుతున్నారు మీరు డిజిటలైజేషన్ జరిగిపోయింది కాబట్టి అన్నింటి దగ్గర డిజిటలైషన్ అంటే ఇల్లిటరసీ ఎంత ఉంది దీని గురించి మాడాలి మనం ఎంతమంది దగ్గర ఆ ఫోన్లు ఇవాళ మీరు జనరల్ బయాస్ స్టేట్మెంట్ ఇచ్చివచ్చు ఏది పే ఈ ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర దాన్ని ఏమంటారంటే ఇట్లని స్మార్ట్ స్మార్ట్ లో ఉన్నాయని అందరూ ఆపరేషన్ ఎంతమందికి వచ్చు నేనే తెలివి తక్కువ విషయంలో నాకు తెలియదు మా మాటలు లేకుండా చెప్తున్నా లేదు అందరూ వాడుతున్నారు అయితే వాడడం వేరు దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ చేస్తూ ప్రతి దాన్ని యాప్ల్ని రీడ్ చేసి దాన్ని బెస్ట్ యూటిలైజ్ చేయడం అనేది కాన్సెప్ట్ అది గూగుల్ ఏముంది బయట కొట్టినట్టు పాపం అందరూ నేర్చుకొని ఇంకొక ఆప్షన్ లేనప్పుడు చేసుకొని బట్ ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేసారు కదా సార్ ఇప్పుడు మరి హైయెస్ట్ అవినీతి జరిగినది చూసినట్టయితే ఎక్కువ అవినీతి ఇక్కడ జరిగిందని చెప్పేసి అంటే సార్ అవినీతి జరిగింది అన్నది వాళ్ళ ఒక డెలిబరేషన్ ఇది ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది సార్ ఇప్పుడు మొన్న మనం పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసే దగ్గర నుంచి రాష్ట్ర గవర్నర్తో పది లక్షల కోట్లు చెప్పి పవర్ పాయింట్ లో తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల కోట్లు కానిఫైనాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కోట్ల ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు కోట్లు కానీ జస్ట్ ఉంటాయి ఫిగర్స్ నేను ఇంతకుల నుంచి బ్రవరేజ్ కార్పొరేషన్స్ విషయంలో ఎంత వీలుగా చెప్తున్నా అంటే కొనుగోడి బ్రవరేజ్ కార్పొరేషన్స్ దగ్గర ఈ రోజు ప్రభుత్వం నుంచి బాకీ ఉన్నది లేదు ఇక్కడ లిక్కర్ లో వచ్చింది ఎంత కొనారో దాని మీద ప్రాఫిటీస్ అమ్మినది వెనక్కి వచ్చింది రాష్ట్ర ఖజానాకి అది కూడా లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ లోనే వచ్చింది ఇది బ్రవరేజ్ కార్పొరేషన్ దగ్గర తీసుకున్న అప్పుకి అనుసంధానించబడింది ఇంత ఎర్న్ చేస్తామని చెప్పే తిరిగి రీపేమెంట్కి ఇంటర్లింక్ అయి ఉన్నాయి సో ఈ మూడిట్లోనూ డీవియేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనే దగ్గర ఈ రోజు ఉన్న ప్రభుత్వం దాన్ని పట్టుకోవడం మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఓకే నేను ప్రతి ప్రో ప్రోడక్ట్ మీద ఎంత ప్రాఫిట్ ఉన్నది ఎంత పాయింట్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి ప్రతిది లాక్ బుక్స్ ఉంటాయి ఎక్సైజ్ అధికారి నియంత్రణలోనే ఇవి జరుగుతున్నాయి సార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లోపాయకార వ్యవస్థ అనేది లేదు తర్వాత ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ లేదు దీంట్లో ప్రైవేట్ బార్లు కానీ అది బార్లు ఏవో ప్రైవేట్ ఏవో ఒకటో రెండో ఉండొచ్చు ఆ సప్లై కూడా పాయింట్ ఆఫ్ సేల్ సెంట్రల్ ఎక్సైజ్ ఆధారంలోనే జరిగాయి రెండోది లెక్కర్ షాప్స్ అన్ని మెయింటైన్ బై గవర్నమెంట్ అవును సో ఇక్కడ మీకు అకౌంటబిలిటీ ఉండకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలే ఉన్నాయి సార్ రిజర్వ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఒకవేళ ఇద్దరు లంచాలు తీసుకుంటారు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఆపాదించి మాట్లాం కదా మనం రెవెన్యూ అంటే అవినీతి శాఖ వాళ్ళు విపరీతంగా లంచాలకు మారుగడ్డరు ఇవన్నీ జనరలైజ్ స్టేట్మెంట్స్ కానీ అందరూ అలా ఉంటారు అంటే ఉండరు అది ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద కరప్షన్స్ అక్కడ టేకింగ్ ప్లేస్ కాబట్టి ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ బ్రవరేజ్ కార్పొరేషన్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ సటన్ కమిషన్స్ ఇస్తుంది ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఎక్కువ తీసుకెళ్ళడానికి ఇప్పుడు మనకి చూడండి మెడికల్ రిప్రజెంటేటివ్ తిరుగుతుంటారు హాస్పిటల్కి డాక్టర్ల దగ్గరికి మీరు గమనించండి ఆ హాస్పిటల్ ఎగ్జిస్టెంట్ మెడికల్ షాప్లోనే డాక్టర్ రాసి మేము దొరికితే మీరు పొరపాటుని ఇంటికి వచ్చి మీరు చుట్టుపక్కలకి దొరుకుతుంటే దొరకవు ఇవి మీకు అర్థమవుతున్నాయి ఓకే సో అలా మెడికల్ దంతాలు కూడా అలాగే జరుగుతుంటాయి జనరలైజ్ చేసుకుంటే ఇది కూడా ఈ ఒక మ్యాన్షన్ హౌస్ ప్రోడక్ట్లో లేదంటే ఇంకోటి ఏంటంటే ఇంకో బ్రాంధి ప్రోడక్ట్ లేకపోతే దీంట్లో ఎక్కువ కమిషన్లు గవర్నమెంట్కి ఇస్తారు లేదంటే వ్యక్తులకు అన్న దగ్గర ప్రైవేట్ వాళ్ళు గ్యారంటీ దాన్ని చేస్తారు అలాగే ఏంటంటే ఈసారి ప్రభుత్వ నిర్వహణలో ఐదు సంవత్సరాలు అవకతో ఒకళ్ళేం జరిగాయి అంటే ఎబ్బడ మబ్బడి రేట్లు ఒకటే మాట్లాడారు అది తప్పు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్నార్మల్ రేట్స్తో లిక్కర్ దందా జరిగింది నేను ఎప్పుడు చాలాసార్లు కంపేర్ చేస్తుంటాను చంద్రబాబు అండ్ రేమండ్స్ చంద్రబాబు రేమండ్స్ ఎలా ఉంటాయి చూడండి రేమండ్స్లో మనుషులు కనబడరు అడపతడప ఒక ఐదుగురు ఆరు ఉంటారు కానీ సాయంత్రం సేల్స్ చూస్తే ఆరు లక్ష రూపాయలు ఉంటుంది ఈ చంద్రాబాబాస్ లక్ష రూపాయలు ఉంటాయి కానీ లోపలికి కలకల కల మనుషులే మనుషులు వాడు మనుషులు ఉంటారు కొన్నోడు క్రిస్పు మీటర్ ఐదు వేలు ఉన్నా ఆరు వేలు ఉన్నా కొనే వాళ్ళు ఉంటారు దాని రేటుకి పాయింట్ ఆఫ్ సేల్స్ లో వారికి డబ్బులు వచ్చి ఉంటాయి అలా తాగేవాడు ఫుల్ బాటిలో కోటర్కి వచ్చాడు కోటర్ రెండు రోజులకి డబ్బులు లేనివాడు ఏం చేశాడు రెండు రోజుల కోసం తాగడం అది ప్రభుత్వ విధానం అనుకో సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు ఓకే ఓకే వ్యవస్థలో జవాదీతన ఉన్నది ఎప్పుడైతే ఉండదో ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో కానీ సిబిఐలు కానీ ఈడీలు కానీ ఇవన్నీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు అప్పుడు ఎందుకు ఆయన మీద రైడ్లు చేయాలి అప్పుడు అధికారం ఉంది కాబట్టి ఎవరు అధికారం సంబంధం ఏంటంటే వాళ్ళు అన్నీ స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థలు ఇప్పుడు ఎంకెంట్రా డిపార్ట్మెంట్ ఉంది పలానా ఎన్జి గారు పలానా ప్రసాద్ గారు పలానా పార్టీలు ఎలా ఉన్నారు కాబట్టి వీళ్ళకి నోటీసులు ఏమోన రూల్ ఉన్నాయా చెప్పండి సార్ ఓకే సార్ ఇక్కడ మీరు ప్రతిదాన్ని మనం ఏం చేయాలంటే ప్రజలు ఈ ప్రభుత్వం రాగానే ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం సర్వసాధారణం పాయింట్ ప్రూవ్ చేసే దగ్గర ఎక్కడైనా ఉంటే మనం మాట్లాడదాం ఇప్పుడు ఇవాళ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది ఐ మీన్ మూడు వేల మూడు వందల పదహారు కోట్లు ఎంత అవసరం జరిగాయని చెప్పారు ఇది రేపు కాగిరి పోట్లో కానీ లేదంటే ప్రభుత్వమే దీన్ని ఒక తెల్ల పేపర్ రిలీజ్ చేస్తూ ఎస్ ఈ పాయింట్స్లో ఇట్లాంటి వెంట్స్ ఉన్నాయి ఇట్లా ఇట్లా జరిగి ఉంటుంది అని చెప్పింది అనుకోండి అప్పుడు విశ్లేషించడానికి ఓకే ఇప్పుడు పాయింట్ ఇస్ వెరీ క్లియర్ గత ప్రభుత్వ విధానం ప్రకారం బ్రవరేజ్ కార్పొరేషన్ నుంచి తీసుకున్నది పాయింట్ ఆఫ్ సేల్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నప్పుడు ప్రాఫిట్ మాడ్యూలే రాష్ట్ర ఖజానానికి వెనక్కి వస్తుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ప్రాఫిట్ మాడ్యూల్ని వాళ్ళు ఎలా జస్టిఫై చేశారు అంటే బ్రవరేజ్ కార్పొరేషన్తో అప్పు తీసుకుని అలైన్ చేసుకున్నప్పుడు ముందుకెళ్లమా వెనక్కి వెళ్ళడం అనేది ప్రజలకి అర్థం అవ్వాలి అదే ప్రసాద్ గారు ఇప్పుడు ఏదైతే మీరు అన్నదో ఆ సిస్టమే బ్రేక్ చేసి ఇంకొక సిస్టమ్ పారలల్ గా రన్ చేసి వీళ్ళు అవకతవకలు జరిగాయనే కదా ఇప్పుడు ఆరోపణలు అది ఎలా జరుగుతాయండి ప్రశ్న జరిగిందనేదే కదా వాస్తవం మీరు మాట్లాడుకుంటే గత ప్రభుత్వం నిన్నటి సేల్స్ కి సేల్స్ కి బ్యాచ్ అయిపోతే వాడు దుకాణం కట్టిపోయినవి ఎన్ని ఉన్నాయి ఓకే తెలుసా మీకు స్ట్రిపులేటు కేసెస్ ఎన్ని అమ్మాలో అన్ని అమ్మేసాం అన్న దగ్గర ఎన్ని రోజులు లెక్కర్ షాపుల సెలవులు ఉన్నా ప్రజల్లోకి వెళ్ళి చర్చిద్దాం నేను దానికి ఓపెన్గానే ఉన్నాను ఓకే నేను ఎందుకంత తదంటగైడుగా మారుతున్నాను అంటే ద పాయింట్ ఆఫ్ సేల్స్ దగ్గర నేను పాత రికార్డు అంటే నిన్న సేల్స్కి లేకపోతే ఈ వీక్లీ సేల్స్ టార్గెట్స్ ఎప్పుడైతే అయిపోయాయో వాళ్ళు మోమాటం లేకుండా తెల్లారి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు షాపులు గట్టికి వెళ్ళిపోయినా ఉన్నాయి ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుని సార్ మీకు అర్ధవయ్య భాషలో చెప్పాలంటే లిక్కర్ బ్యాన్ చేద్దాం అన్నది అనుకుంది ప్రాక్టికల్గా ఏంటంటే రాష్ట్ర వనరు అది ఒకటి ఎవరి వలన కాదండి ఏమన్నా రామారావు గారు మాన్ ప్రయత్నించి కూడా ఆయన విఫలమైనది కారణం ఏంటంటే నెక్స్ట్ టైం రామారావు గారు రాగానే మనకి రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పైసేలకు బార్డర్ టెరిటరీస్ షేర్ చేసుకుంటున్నాం ఈ రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల నుంచి అక్రమంగా ఇప్పుడు గంజాయి చూండి ఎంత తరలిస్తున్నావు రోజుకి దొరుకుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ గంజాయి కేసులు ఎలా ఉన్నాయి అలాగే అప్పుడు లెక్క కేసులు ఉండేవి పైపించి రెవెన్యూ అవుట్ఫ్లో ఒక రాష్ట్ర ఖజానా నుంచి ఒక రాష్ట్రానికి డబ్బులు అనుకోండి మనకి పూ ఏమైనా కంట్రోల్ అయిపోయిందా లెక్క కూడా తాకుండా గాంధీ మహాత్మల్లో దేశం అంతా తిరుగుతున్నారట్లేదు కాదు కదా గుజరాత్ గాంధీ నడిచిన ప్రాంతం అంటారు అదే హైయెస్ట్ సేల్స్ ఉంటుంది కదా సార్ లెక్కర్ అంత నెగిటివ్ సేకల్ ఓకే ఉన్నది నార్త్ ఈస్టర్న్ స్టేట్ నాగాలాండ్ లెక్కర్ బ్యాన్ కానీ అఫీషియల్గా లెక్క ఉండదు అన్అఫీషియల్గా దొరుకుతూనే ఉంటాయి ఇవన్నీ మనకి ఎక్కడంటే అంటే వెండింగ్ పాయింట్స్ అవి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వర్తిస్తున్నప్పుడు ఎంత వెంట అవుతుందో చూడండి అంటే ఆ పర్టికులర్ బోర్డర్ దగ్గర ఉన్న వైన్ షాప్ కనుక సేల్స్ చూస్తే ఇంత ఖజానా పోతుందని అనాలసిస్లతోనే కదా నెక్స్ట్ మనం ఇంప్లిమెంట్ చేసాం అవన్నీ సో అలా ఈ ప్రభుత్వం ఏమనుకుందంటే ఎస్ గవర్నమెంటే నియంత్రిస్తుంది అని ఒక ఇలియూషన్లో చీర చూస్తే సేల్స్ ఎక్కడ మనకి కంప్రమైజ్గా కేసులు దగ్గాయి కానీ డబ్బులు ఎక్కడ పోలే ఇది మాయని ప్రజలు పసిగేట కోపం అక్కడ వచ్చింది అందరికీ ఏంటిది లిక్కర్ రెవెన్యూ తగ్గిపోయి మనం పరిరక్షించాం అన్న దగ్గర రేట్లు పెంచి దాంతో కొట్టిన దెబ్బలకి ప్రజలకు అల్లాడిపోయారు అన్నది ఎస్టాబ్లిష్ అయ్యింది అది కాదు కదా దాన్ని జస్టిఫికేషన్ అన్నారు కదా కానీ నియంత్రించబడ్డరు ఇప్పుడు రోజు హాఫ్ బాటిల్ తాగి క్వార్టర్ తాగాడు కానీ క్వార్టర్ రేట్ హాఫ్ రేట్ అయితే అది పాజిటివ్ ఇంపాక్టా నెగిటివ్ ఇంపాక్ట్ వాడిని కుదించగలిగారు కానీ ఆపాదించింది ఏంటి రాష్ట్ర ఖజానాకి డబ్బులు సేఫ్ ఇది కాదు కదా సొల్యూషను